మొన్నటి వరకు వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన. ప్రస్తుతం కురుస్తున్న భారీ వానలకు పంట సాగు పరిస్థితి ఏంటని ప్రశ్నార్థకం. అప్పుడు వర్షాల కోసం ఆకాశాన్ని కేసి చూసిన అన్నదాత ఇప్పుడు వరుణ ప్రకోపానికి బలి కావద్దని కోరుకుంటున్నాడు. దుక్కి దున్ని విత్తనాలు నాటి మొలకెత్తే సమయంలో ఈ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాడు. వానలు వరి పంటకు అనుకూలమైన వాణిజ్య పంటల ఉనికికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలుంటాయంటున్నారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా అధిక మొత్తంలో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వరుస వర్షాలతో చేలలో నీరు చేరి పంట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొక్క ఎదిగే స్థాయిలోనే ఎర్రబడి చనిపోతుందని చెబుతున్నారు. చాలా చోట్ల వరదకు ఇసుక మేటలు వేసి పత్తి పంట కొట్టుకుపోయిందని తెలిపారు. వర్షాకాలంలోనూ ఎండలు తీవ్రస్థాయిలో ఉండడంతో రైతులు పొడి దుక్కుల్లోనే పత్తి విత్తనాలను నాటారు. వర్షం కోసం ఎదురు చూసినా సకాలంలో పడకపోవడంతో విత్తనాలను మొలకెత్తించేందుకు నానా తంటాలు పడ్డారు. ఒక్కో రైతు 2 నుంచి 3 సార్లు పత్తి విత్తనాలను నాటామని, ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి మొలకెత్తినా వరుసగా కురుస్తున్న వర్షాలతో నీరు నిల్వ ఉండి పంటను దెబ్బతీస్తోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎండలకు పత్తి మొలక అప్పుడు ఇబ్బంది పడడం, ఇప్పుడు వర్షాలకు నానా అవస్థలు పడుకుంటూ ఇప్పటి వరకు మొలకలు అన్నీ ఎర్రగా చనిపోతున్నాయి. ఇప్పటికీ 4 ఎకరాల పత్తి పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా గుంటుకలు కూడా తిరగకొట్టి అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటాయి. ఇప్పటికైనా వర్షాలు పోతే కొద్దిగా మేలు, గుంటుకలు తాగుతాయి, కలుపులు కలుసుకుంటాను, దేనికైనా కొద్దిగా సవాళ్ళు. ఇప్పటి వరకైనా ఇంకా వర్షాలు పోతే మునగ పెట్టిన 2 ఎకరాలున్నారా, కాలు బట్టి మొత్తం ఎర్రబడి 4 పడతాయి మొలకలు. పోసిన మొత్తం మొలకలు మొలిచినాయి, మొత్తం మన నేలబడి తప్పుతున్నాయి. ఫస్ట్ పెట్టినాం పోయినాయి, మళ్ళీ మధ్యలో పెట్టినాం అయిపోయినాయి, మళ్ళా పోగుంటలు పోతే మళ్ళీ అట్లా 4 సార్లు పెట్టినాయి. ఇప్పుడు గతేడాది ఈ సమయానికి చెట్లు ఒకింత కొమ్ములు వేశాయని, ప్రస్తుతం పంటకాలం ఆలస్యంగా మొదలు కావడంతో కొన్ని చోట్ల విత్తనాలు నాటే పరిస్థితే నెలకొందని కర్షకులు చెబుతున్నారు. ఎర్రబడిపోతున్నాయి, ఎర్రబడిపోయి చచ్చిపోతున్నాయి చెట్లు. అదే ఇబ్బంది రైతుకు మాత్రం. ఈ సంవత్సరం ఎలాంటి లాభదాయం అయిపోతుంది, చాలా నష్టం అంటే నష్టం. ఏమున్నా 50% అక్కడికి వస్తే కడుపు. ఇలా 15 రోజులు పంట లేటుగా వేయడం జరిగింది. వర్షాలు లేటుగా అందడం వలన, లేటుగా వచ్చిన వర్షాలు ఇప్పుడేమో విపరీతంగా పడటం వలన పంట ఎదగకుండా, చెట్టు ఎదగకుండా జాలు పట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. దానివల్ల కొద్దిగా పత్తి పంటలకు అయితే ఇబ్బందిగా మారింది వాతావరణం. కలుపు మొక్కలు క్లియర్ చేసుకొని గుంటుకలు కొట్టుకొని ఇంత పిండి వేసుకోవటం వల్ల ఏమన్నా కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది అని ఆశ. సరి, ఈ సమయానికి ఆల్రెడీ కొమ్మలు వచ్చేసి ఇట్లా వేయపోయింది చెట్టు. ఈసారికి ఇప్పటికీ ఇంకా పొగుంటలు పెట్టే పరిస్థితులలోనే ఉన్నారు ఆసాములు. ఇప్పటికీ 2-3 టైమ్స్ పొగుంటలు పెట్టుకుంటూ అది కాపాడితే ఇప్పుడేమో ఇక వర్షం వచ్చి ఉన్నాయి కూడా మొలకలు ఎదగకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు అయినా మరి గెలువు అవుతుందా, మళ్ళీ ఇట్నే కంటిన్యూ అవుతుందా అనేది భయాందోళనలో ఉన్న పరిస్థితులు. వర్షం అలాగే కొనసాగితే చేలల్లోని పత్తి మొక్కలు ఎరుపు రంగులోకి మారి ఎదుగుదల లోపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.